టీచర్ చెప్పొచ్చు కదమ్మా కొట్టిందని ఏమైంది టీచర్ డి రాస్తే నువ్వు అన్ని బి 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 రాసావు అందుకనే టీచర్ కొట్టేసింది నిన్ను కాదు రెడ్ పెన్ తో అన్ని ఇలా 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 మార్క్ చేసింది కావాలండి చూడు తిప్పు మీ ఫ్రెండ్ కొడితే అమ్మో ఏంటి మళ్ళీ చెప్పు నువ్వు ఫస్ట్ అమ్మను కొట్టావు తన్ని నువ్వు ఫస్ట్ కొట్టావు తన్ని నువ్వు కొట్టినప్పుడు మా తను కూడా కొట్టింది అందుకనే నువ్వెందుకు కొట్టావు నువ్వు ఫస్ట్ కొట్టావు కదా మరి ఎందుకు కొట్టావు లక్ష్మి తప్పు కదా నీ పెన్సిల్ తీసేసుకుందా ఎక్కడ పోయింది పెన్ రాయకూడదు టీచర్ కొట్టిద్ది పెన్సిల్ తోనే రాయాలి సరేరా నేను కొత్త పెన్సిల్ కొనిస్తాను ఒకసారి కిందకి రా మీ ఫ్రెండ్ కొడితే నువ్వేం చేసావు మరి అప్పుడు నీకు నొప్పి వచ్చిందా ఏడ్చావా నాన్నకు చెప్పావా మరి టీచర్తో కూడా చెప్పచ్చు కదా అప్పుడు టీచర్ తిట్టిద్ది టీచర్తో చెప్పాలి లోషి ఎప్పుడైనా కొడితే ఎందుకంటే పిల్లలు కొట్టుకోకూడదు ఫ్రెండ్స్ లాగా ఆడుకోవాలి చక్కగా కదా కదా అవునా ఇంకోసారి కొట్టద్దు కొడితే నేను టీచర్కు చెప్తాను అని చెప్పు నువ్వు కూడా కొట్టద్దు తన్ని సరేనా నీ పెన్సిల్ నీ పెన్సిల్ ఏదైనా లాగేసుకుందనుకో అప్పుడు టీచర్తో చెప్పు టీచర్ ఇప్పించేసింది నీకు పెన్సిల్ ఎందుకు నీ పెన్సిల్ నువ్వు తీసుకోమ్మా నీ పెన్సిల్ నువ్వు తీసేసుకో ఇవ్వకపోతే టీచర్తో చెప్తానని చెప్పు అప్పుడు కొట్టింది అనుకో నేను మిస్కి చెప్తాను అని చెప్పు మ్యామ్కి చెప్తాను అని చెప్పాలి నీకెవరైతే కొడుతున్నారో వాళ్ళందరి పేర్లు చెప్పు టీచర్కి అప్పుడు టీచర్ వాళ్ళని సీరియస్గా అరిచిద్ది నువ్వు టీచర్కి చెప్పాలి కదా మరి వాళ్ళందరూ కొడితే అందరు కొడుతున్నారా ఒక్కళ్ళేనా యువన్ లేడా అప్పుడు యువన్కి చెప్పచ్చుగా చదువుకుంటున్నాడా అవునా మాట్లాడుకుంటున్నావా చదువుకుంటున్నాను ఇప్పుడే అవునా పెన్సిల్ పోయిందా నీ దగ్గర టూ పెన్సిల్స్ ఉండాలిగా సరేలే అయితే నేను కొత్తది పెట్టిస్తాను ఈసారి నువ్వు ఎవరికి పెన్సిల్ ఇవ్వద్దు నేను కొత్తది వెతికిస్తా ఇప్పుడు సరేనా వచ్చి కూర్చో మరి స్కూల్లో ఎలా రాసావు ఇవన్నీ ఇవి ఎవరు ఎవరు పెన్సిల్ ఇచ్చారు నీకు మ్యామ్ ఇచ్చింది ఆ పెన్సిలు సరే సరే దిగ్గు ఇంకా నేను నాన్నకు చెప్తాలే టీచర్తో చెప్తాను నాన్న సరేనా మా అమ్మాయిని ఫ్రెండ్స్ కొడుతున్నారంట చూడండి టీచర్ అని చెప్తాను నాన్న సరేనా ఈసారి ఎవరైనా కొడితే నువ్వు ఫస్ట్ వెళ్ళి మిస్కి చెప్పేసేయి నన్ను కొడుతున్నాడు మిస్ అని చెప్పు సరేనా